మనం డైరెక్ట్ NH 44 కి వచ్చేసినాము. సో ఇక్కడ చూడండి, గ్రామం గాయత్పల్లి అని ఉంది, ఇక్కడ ఉంది కదా, నాకు తెలిసి ఇదే రూట్, గూగుల్ మ్యాప్ అయితే ఇదే చూపిస్తుంది. సో ఇక్కడ పక్కకు చిన్న సర్వీస్ రోడ్ ఉంది కదా, సో దీన్ని పట్టుకొని ఇట్లా వెళ్ళాలి మనం కంపల్సరీ. సో ఆ బైక్ వెళ్ళే రూట్లోనే ఎస్ అక్కడ నుంచి తాండ్రా విలేజ్ వస్తుంది. తాండ్రా విలేజ్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకెంత 6.6 కిలోమీటర్స్ వెళ్తే మనకు అక్కడ నుంచి అటు వాటర్ ఫాల్స్ వస్తుంది. నాకు తెలిసి మేబీ ఆ గుట్టు ఉంది కదా, ఆ గుట్ట తర్వాతనే వెనకాల ఉంటుంది కావచ్చు వాటర్ ఫాల్స్. అంటే మన రోడ్ క్రాస్ చేసుకోవడం ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి. సో ఈ సర్వీస్ రోడ్ అనుకుంటే లోపలికి పోవాలి మనం డైరెక్ట్, హైవే ఎక్కకుండా హైవే పక్కన ఉండే రోడ్ వెళ్తాం, ఈ విలేజ్కి తీసుకెళ్తుంది. ఈ రోడ్ పట్టుకొని లోపలికి పోవాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రూటు రైట్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ ఇంకోటి ఇటు సైడ్ వెళ్తుంది. మనం ఎట్లా అంటే ఈ రైట్ తీసుకోవద్దు, డైరెక్ట్ ఇటు దిక్కే స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి మనం. అక్కడ నుంచి విలేజ్ పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న రోడ్ ఉంటుందంట, దాన్ని పట్టుకుని పోతే మనకు వాటర్ ఫాల్స్ వస్తాయంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి సిగ్నల్స్ ఉండయి, ఆల్రెడీ నాకు ఇప్పుడు సిగ్నల్ లేదు, గూగుల్ మ్యాప్ కూడా ఏం చూపిస్తలేదు. అందుకే ఇక్కడ మామూలుగా మనకు బయట ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ ప్రకారం మనము వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇది తాండ్రా విలేజు, అంటే ట్రైబల్స్ ఏరియా అన్నట్టు. ఇక్కడి నుంచి మనము సో ఈ ఇటు సైడ్ వెళ్ళాలన్నట్టు, మళ్ళీ ఒకసారి కనుక్కున్నాము వీళ్ళని, ఇటు సైడ్ వెళ్ళాలి కావచ్చు నాయస్ అయితే. ఎస్ సో వస్తాపూర్, సో వస్తాపూర్ అని ఉంది కదా బోర్డు, ఇటు పైకి వెళ్ళాలి. అంటే మనం మళ్ళీ ఒక గుట్టనిక పోతాం అన్నట్టు. సో ఇప్పటి వరకు మనం ఇట్లా ఇది మూడోది గుట్ట ఎక్కడ అన్నట్టు, అంటే ఇది మనకు మూడో ఘాట్ రోడ్ అన్నట్టు. సేమ్ ఘాట్ సెక్షన్ అనుకోండి అట్లాంటిది. ఇది చూడండి మొత్తం మనం ఎక్కడం దిగడం, మన పని అదే, ఇక గుట్టలు ఎక్కడం గుట్టలు దిగడం. మళ్ళీ మనం ఇట్లా ఇంకా గుట్టలు ఎక్కుకుంటూ పోవాలా, ఇంకా పైకి ఎక్కాలి. ఫస్ట్ గేర్లోనే ఎక్కుతుంది ఇది, ఒక్కసారి చూడండి అసలు దీని హైట్. తాండ్రా దాటి ఒక 2 కిలోమీటర్స్ పైకి వచ్చినాం మనం. అసలు ఇక్కడికి వస్తే ఏదో కొత్త లోకానికి వచ్చిన ఫీలింగ్. ఒక్కసారి చూడండి ఎంత డేంజర్ ఉందో రూటు చెప్తాను. అసలు ఇంకా నా బండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కిడ్ అవుతుంది, అయినా కూడా మనకి ఇంత సపోర్ట్ చేస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక మనకి బాబా బాబా ఎంత ఘోరం ఇది. నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఏరియాలో నేను అన్న ఇద్దరమే ఉన్నాం. సో చూడండి ఇంత దూరం వచ్చి ఇక్కడ వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు, అసలు ఎట్లా వస్తారు ఇంత దూరం? నిజానికి అసలు వాళ్ళందరూ హ్యాష్ వ్యవసాయం కోసం ఎంత కష్టపడుతున్నారో ఒకసారి మీరే చూడండి ఒకసారి. ఎస్ వస్తాపూర్ విలేజ్ నుంచి మనకు వాటర్ ఫాల్స్ కొంచెం దగ్గరనే, ఇదంతా ట్రైబల్స్ ఏరియా. థ్యాంక్స్ అన్న. సో మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఈ రోడ్ పట్టుకొని పోవద్దు, ఇక్కడ మట్టి రోడ్ ఉంది కదా, ఈ మట్టి రోడ్ పట్టుకొని ఇట్లా స్ట్రేట్ పోవాలి, మళ్ళీ ఇటు రైట్ తీసుకోవద్దు, అసలుకే ఇట్లా స్ట్రేట్కి వెళ్ళిపోవాలి అన్నట్టు మనం. గుర్తుపెట్టుకోండి రోడ్. సో నాకు తెలిసి వాటర్ ఫాల్స్కి అందరూ ఇక్కడ నుంచే వెళ్ళుంటారు. సో కార్ ఇక్కడ పార్క్ చేసిండ్రు. మళ్ళీ మనకి ఇక్కడ 2 రూట్లు వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్స్ పనిచేయట్లేదు. మనకి వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ స్ట్రేట్ రూట్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళచ్చు, మళ్ళీ ఇక్కడ ఒక మట్టి రోడ్ ఉంది కదా, సో ఇది వాళ్ళు వెళ్తున్నాడు కదా, సో అన్ని వెళ్ళే రూట్ నుంచి కూడా వెళ్ళచ్చు. మొత్తం బురద బురద ఉంటుంది, అయినా సరే మనం బండిని తీసుకుపోదాం అక్కడ దాకా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటాయా అని చూసుకుంటున్నాం, గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ ఉంటాయి, గూగుల్ మ్యాప్ పనిచేస్తలేదు. సైలెంట్గా ఉన్నాం ఇద్దరం, సైలెంట్ ఉండేసరికి వాటర్ ఫ్లో సౌండ్ అనేది క్లియర్గా ఇక్కడ దాకా వినిపిస్తుంది. సో మాకు అర్థమైంది ఏంటంటే వాటర్ ఫాల్స్ ఇక్కడనే దగ్గర ఉన్నాయి, వెళ్దాం మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు స్ట్రేట్కి వెళ్ళొద్దు, సో ఈ రూట్ పట్టుకొని పోతే మనకు వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటాయి. అందరూ అక్కడ కార్లు పార్క్ చేసిండ్రు. మనది అడ్వెంచర్ కదా, మనం దీన్ని తొక్కుదాం, ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు తీసుకోదాం కంపల్సరీ. సో ఇప్పుడు దీన్ని దాటుదాం, అక్కడ మధ్యలో లోతుంది, అయినా సరే నువ్వు రెడీగా ఉండరా, నేను తీసుకుపోతా, నూనె తీసుకుపో. ఎక్కువ సీసీ ఉన్న బండ్లను కొన్నంత మాత్రాన రైడర్లు అయిపోరు, ఆ సీసీని కంట్రోల్ చేసే స్కిల్స్ ఉన్నోడే రైడర్ అవుతాడు. సో మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వచ్చేసినాము. సో ఇదే వాటర్ ఫాల్, సో మీరు చూస్తున్నారు కదా ఇది వాటర్.
ఇది వాటర్ఫాల్, దిస్ ఈజ్ ద వాటర్ఫాల్. లేదు అసలు బండి అక్కడి నుంచి కొంచెం కష్టపడితే తీసుకొని రావచ్చు, నాకు అలవాటే కాబట్టి దాన్ని ఆ నీళ్ళకి తీసుకొచ్చిన. సో వాటర్ఫాల్స్కి ఇక్కడ ఈ రూట్ ఉంది, అన్న పోతుంది కదా, ఈ అన్న అన్న నడుచుకుంటూ వెళ్ళే ప్లేస్ నుంచి ఇట్లా వెళ్ళాలి, దాన్ని తీసుకొని అక్కడ పెట్టిన బండలల్లో నా బండిని కిందికి ఇట్లా ఉన్నది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మాపూర్ వాటర్ఫాల్ ఇదే మొత్తానికి అయితే 2021లో ఇది మన ఫస్ట్ వాటర్ఫాల్ అడ్వెంచర్ ట్రిప్. ఇది పడుతుంది, జాగ్రత్త వెళ్ళాలా, ఆల్రెడీ పాయింట్ దడిసింది, మనం ఏం చేసేది లేదు. నార్మల్గా దాని ఫ్లో అనేది అట్లున్నది కదా, లేకపోతే మాత్రం వర్షాలకు విపరీతమైన ఫ్లో ఉంటుంది అది. సో ఆ బండలు ఉన్నాయి కదా పైనుంచి మొత్తం పడతారు. మొత్తం చెమటలతో నడిచాను చూస్తాను కదా వేడికి. ఇక్కడికి రావాలంటే పెద్ద కష్టమైతే కాదు, సింపుల్గానే రావచ్చు. ఒకసారి చూడండి ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారో. ఇక్కడ వరకు కార్లు కూడా వస్తాయి, మనం విలేజ్ నుంచి నడుచుకుంటూ వస్తే దగ్గరనే ఇది, చాలా దగ్గర ఉంటుంది విలేజ్కి. లోకల్ వాటర్ఫాల్ ఇది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు రండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడికి రావడానికి అయితే పెద్ద కష్టమేం కాదు, సింపుల్గానే రావచ్చు. పిల్లల నుంచి వెళ్ళాలన్నట్టు మనం. బాబా ఎంతైనా అడ్వెంచర్ అడ్వెంచర్లే. సో మేము తీసుకొచ్చుకున్న లగేజ్ అండ్ హెల్మెట్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడికి రావాలి అనుకుంటే నా వీడియోని క్లియర్గా చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు ఖచ్చితంగా. సో ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారు, అట్లనే కొంచెం జాగ్రత్త ఉండండి, ఎందుకంటే మా కాళ్ళ ముందు ఎంతో మంది జారి పడ్డారు. చూడండి ఒకసారి ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. లోతు ఎక్కువ లేదు, చిన్నపిల్లలు దిగడం కష్టం, కానీ పెద్దవాళ్ళు అయితే మామూలుగా ఇది ఒక 3 నుంచి 4 అడుగుల వరకు అయితే ఒక మంచి హైట్ ఉండొచ్చు దీంట్లో ఇక్కడ వరకు అయితే. సో ఇదంతా కూడా ఇది వస్తాపూర్ వాటర్ఫాల్. వస్తాపూర్ అంటారు, ఇంకా తాండ్రా వాటర్ఫాల్స్ అంటారు. తాండ్రా వాటర్ఫాల్ అని ఎందుకంటారంటే దీని ఇది తాండ్రా విలేజ్ దగ్గర నుంచి కాబట్టి తాండ్రా వాటర్ఫాల్స్ అంటారు. ఒక గూగుల్ మ్యాప్లో వస్తాపూర్ అని కూడా వస్తుంది ఇది. ఇక్కడికి వచ్చేవాళ్ళు నిర్మల్ నుంచి రావాలనుకుంటే డైరెక్ట్ NH 44 నుంచి రావచ్చు, పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది దాని వరకు రావచ్చు. గూగుల్ మ్యాప్స్ అయితే పనిచేయవు. ఇంకొకటి ఏంటంటే మంచిర్యాల నుంచి వచ్చేవాళ్ళు నేను వచ్చిన రూట్ ఉంది సేమ్, ఆ రూట్ నుంచి రండి. కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ వస్తారంటే కరీంనగర్ నుంచి రూట్ మ్యాప్ ఆన్ చేసుకుంటే కరీంనగర్ తర్వాత జగిత్యాల, సో ఈ రూట్ చూపెడుతుంది, అక్కడ నుంచి రండి మీరు వీలైతే. ఈ వాటర్ఫాల్ అనేది నేను చెప్పిన వాటర్ఫాల్స్ ఉన్నాయి కదా, సో 30 వాటర్ఫాల్స్ ఉన్నాయని చెప్పి ఆ లిస్ట్లో ఇది లేదు అసలు. నిజానికైతే ఆ లిస్ట్లో ఇది లేదు అంటే నాకు తెలియకుండానే ఈ వాటర్ఫాల్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి మీకు. ఇంకా ఎన్ని వాటర్ఫాల్స్ ఉంటాయో మన దగ్గర, సో మన డిస్ట్రిక్ట్లో లెక్కలేని వాటర్ఫాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పెద్ద వాటర్ఫాల్ ఉంది కదా, ఇది మనకు చిన్న వాటర్ఫాల్. ఒకవేళ వర్షం ఎక్కువ పడ్డా కూడా ఈ చిన్న వాటర్ఫాల్ నుంచి ఫ్లో అనేది ఇట్లా వచ్చి మన దీంట్లో కలుస్తుంది. జస్ట్ ఈ చిన్నది అంతే, నాకు తెలిసి ఇది ఒక 12 అడుగులు ఉంటుంది చిన్న వాటర్ఫాల్ ఇది. సో చాలామంది ఏం చేయడానికి వస్తారు కదా, సో చిన్న ప్లేట్లు అట్లనే తాగడానికి వచ్చి బీర్ తీసాలు. నేను ఇప్పటికీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటా, ఎక్కడంటే మనం టూరిస్ట్ ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్ అయినా ఏం చేయాలి. చాలామంది వచ్చి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తాగి ఒకవేళ అందులో అక్కడ తీసుకెళ్ళి చూడకూడతే వచ్చేవాళ్ళకి ఎంత ఇబ్బంది, ఒకవేళ పుచ్చుకుంటే ఇట్లా. సో అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచించండి, ఏమనుకోకండి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఇట్లా. అక్కడ చూడండి ఒకసారి పాలకు అంటే తాగి అక్కడ పడేసి బాటిల్ వరగొట్టింది. సో అక్కడ కూడా వాటర్లో ఒకసారి చూడండి, ఆ వాటర్లు కూడా చెత్త, తాగి కోపు ప్లస్ ఆ బాటిల్ సీసాలు కొంచెం చూసుకోండి జాగ్రత్త, ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, ఒకటి గుర్తుపెట్టుకున్న విషయం. సో కొంచెం జాగ్రత్త, వచ్చే వాళ్ళకు ఏ ప్రాబ్లం కావద్దు, ఎవరికి ఏం కావద్దు. సో కిందికైతే ఎట్లా వచ్చినామో మళ్ళీ పైకి అట్లనే వెళ్ళాలి. వాటర్ఫాల్కి అయితే సింపుల్గానే రావచ్చు, పెద్ద కష్టమైతే ఏం కాదు. అంటే ఇంతవరకు నేను పోయిన వాటర్ఫాల్స్ ఉన్నాయి కదా, గుండాల వాటర్ఫాల్ అయితే కొంచెం కష్టం, మళ్ళీ తిరియాని వాటర్ఫాల్స్, ఇతర వాటర్ఫాల్స్ అంటే కష్టం, కడమంటే దగ్గరనే అది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన ఈ అసిఫాబాద్ వాటర్ఫాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా సింపులే. సో ఇది కూడా సింపులే, కానీ చెచ్చరాను గుండాల బాగా కష్టం అది వెళ్ళడం. అన్నిటికంటే హార్డ్ ఏంటంటే చెచ్చర వాటర్ఫాల్స్, మంగంతడ వాటర్ఫాల్స్, తిరియాని వాటర్ఫాల్స్ వెళ్ళాలంటే బాగా కష్టం అవుతుంది. మొత్తానికి అయితే పైన దాకా వచ్చేసినాం.
ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినాం. రూట్ నుంచి అయితే వచ్చినాం, మళ్ళీ అదే రూట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ ఇంకా మిగిలిన వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను.